విశ్వ హిందూ పరిషత్ జాతీయ పిలుపు మేరకు తిరుపతి లడ్డు వివాదంపై విచారణ జరిపి దోషులను శిక్షించాలంటూ విశ్వ హిందూ పరిషత్ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలోని పాత బస్టాండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు నేరేళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. నేను బుడ్ల మల్లికార్జున్, విశ్వ హిందూ పరిషత్ సంస్కార శిక్షణ ప్రాంత ప్రముఖగా చేస్తున్నాను. ఈరోజు మరి కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా వచ్చాను. మరి యొక్క తిరుపతిలో లడ్డు కల్మషమైనటువంటి యొక్క ప్రసాదాన్ని తయారు చేసి మరి వితరణ జరుగుతూ ఉంది. అటువంటిది విషయం బయటికి వచ్చింది. మరి ఇటువంటి కల్మషమైనటువంటి యొక్క ప్రసాదాన్ని మరి భగవంతుడు ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి యొక్క ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి ఆగర్భ సీమంతుడైనటువంటి యొక్క ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర మనము చీప్ క్వాలిటీ నెయ్యితోటి ప్రసాదం చేయించాల్సినటువంటి అవసరము ఉన్నదా లేదు కదా. మరి అటువంటి పరిస్థితికి దాపురించినటువంటి యొక్క చేసినటువంటి యొక్క దోషులను యొక్క హైకోర్టు న్యాయమూర్తి న్యాయ విచారణ చేయించి మరి వారికి తగిన శిక్ష విధించాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. మరి ఈరోజు మూడు కోట్ల ఆదాయం ఉన్నటువంటి యొక్క ఆ వెంకటేశ్వరుని సన్నిధిలో మరి మనము ఒక గోశాలను నిర్మించుకోవచ్చు. 1000 ఎకరాల ల్యాండ్ తీసుకొని యొక్క గోవులను పెంచి ఆ గోవుల నుంచి వచ్చినటువంటి యొక్క మరి పాలు పెరుగు నెయ్యి అన్ని కూడా మనము ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మరి గద్వాల్ పట్టణం